సోషల్ మీడియాలో ఒక మాట విన్నా. గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పులివెందుల్లో బస్ టెర్మినల్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఇక్కడ మనం ఉన్నాము అని చెప్పి చెప్పాడు. వేగంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉంటే ఆ పనులు కనిపిస్తా ఉన్నా కూడా ఇటువంటి పెద్ద మనుషులు ఇటువంటి పెద్ద మనుషులకు తోడు ఒక నెగటివ్ మీడియా. మన కర్మ ఏమిటి అంటే ఇవాల మనం యుద్ధం చేస్తా ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారితోనో ఒక తెలుగుదేశం పార్టీతోనో కాదు. మనం ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ వ్యవస్థ ఎవరో తెలుసా? ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా ఎలా తయారయ్యారంటే ఒక గ్లాసులో నీళ్ళుంటాయి, ఒక గ్లాసులో నీళ్ళుంటే ఆ నీళ్ళు ముక్కాలు భాగం దాకా నీళ్ళు వచ్చింటాయి గ్లాసులో. అటువంటి గ్లాసును చూపించినప్పుడు ఆ పావుల భాగం పైన ఇంకా నీళ్ళు నిండని ప్రాంతం పాటు చూపించి గ్లాస్ అంతా నిండిపోలేదు, నీళ్ళే లేవన్నట్టుగా చూపించే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ముఖాలు బాగా నిండింది అన్నది మాత్రం చూపించరు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. ఈరోజు ఇటువంటి దిగజారిపోయిన ఈ వ్యవస్థలో ఈరోజు మీ బిడ్డ ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రతి కార్యకర్తకు కూడా ఇంతకుముందు 151 వచ్చాయి, రేపు జరగబోయే ఎన్నికల్లో వై నాట్ 175 అని చెప్పి ఈరోజు మీ బిడ్డ పిలుపునిచ్చే పరిస్థితిలో ఉన్నాడు అనంటే దానికి కారణం మీ బిడ్డకు మీరు తోడుగా ఉండి రాష్ట్రం వైపు మీరు చూడు, ఈ ప్రాంతం మేము చూసుకుంటాము అని చెప్పి మీరు ఇచ్చిన భరోసానే ఈరోజు మీ బిడ్డ ఈ రాష్ట్రం వైపు చూడగలుగుతా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిన్ననే కమలాపురంలో మాట్లాడుతూ నిన్ననే ఎంత సొమ్ము ప్రతి ఇంటికి మనం చేర్చగలిగాము, నేరుగా బటన్ నొక్కి ఏ మాదిరిగా లంచాలు వివక్షకు తావు లేకుండా ప్రతి ఇంటికి ఇవ్వగలిగాము అన్నది నిన్ననే కమలాపురం నియోజకవర్గంలో వివరిస్తూ చెప్పడం జరిగింది. నేను కమలాపురంలో చెప్పిన మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. పులివెందుల నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం దాకా కూడా అందరూ కూడా మొదలు పెట్టాలి, అందరూ కూడా ఆలోచనలు చేయాలి. మరి గతంలోనూ ఒక రాష్ట్రం, మరి గతంలోనూ ఆ రాష్ట్రానికి ఒక బడ్జెట్, గతంలోనూ ఒక రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఒక బడ్జెట్, మరి ఇప్పుడు అదే రాష్ట్రం అదే బడ్జెట్. అప్పుల శాతం చూస్తే, అప్పుల పెరుగుదల చూస్తే అప్పటికన్నా ఇప్పుడు అప్పుల్లో పెరుగుదల శాతం ఇప్పుడు తక్కువ, మరి అప్పుల పెరుగుదలలో కూడా అప్పుడే ఎక్కువ. మరి అప్పుడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పుల్లో పెరుగుదల కన్నా మనకన్నా ఎక్కువగానే అప్పుల్లో పెరుగుదల. అప్పుడు మరి గత పాలకులు ఇవాళ మీ బిడ్డ చేస్తా ఉన్నట్టుగా ఇన్ని స్కీములు ఎందుకు ఇలేకపోయారు? ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు కూడా మంచి చేసే కార్యక్రమం ఎందుకు చేయలేకపోయారు? ప్రతి ఒక్కరూ కూడా పులివెందుల నుంచి ఇచ్చాపురం దాకా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మరి అప్పుడు అదే బడ్జెట్ అదే రాష్ట్రం, మరి ఇప్పుడు అదే బడ్జెట్ అదే రాష్ట్రం. మార్పల్లా ఒకటే ఒకటి, కేవలం ముఖ్యమంత్రి మారాడు.
కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఈరోజు పేదల తలరాతలన్నీ కూడా మార్చా ఉన్నాయి. ఇవాల రైతుల తలరాతలన్నీ కూడా మార్చా ఉన్నాయి. అక్కచెల్లెమ్మల తలరాతలన్నీ కూడా మార్చా ఉన్నాయి. అవ్వ తాతల తలరాతలన్నీ మార్చా ఉన్నాయి. చదువుకుంటున్న పిల్లల తలరాతలన్నీ కూడా మార్చా ఉన్నాయి. కారణం ఏమిటి అన్నది ప్రతి ఒక్కరూ కూడా లోతుగా ఆలోచన చేయాలి. కారణం ఈ రోజు ఎక్కడా కూడా వ్యవస్థలో లంచాలు లేవు, ఎక్కడా కూడా వ్యవస్థలో వివక్ష లేదు. చివరకు మనకు ఓటు వేయని వారే కూడా ఈ రోజు అర్హత ఉంటే వాళ్ళకు కూడా